హాయ్ ఫ్రెండ్స్, మనం దోమలు కుట్టకుండా వాడే మస్కిటో రెపెలెంట్ క్రీమ్ వల్ల దోమలు చనిపోవు. అవి వాటికి మనం కనిపించకుండా చేస్తాయి. అందువల్ల మనం అక్కడ లేమని అవి మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. మామూలుగా క్యారెట్స్ ఆరెంజ్ కలర్లో ఉంటాయని మనకు తెలుసు, కానీ 17వ శతాబ్దం కంటే ముందు క్యారెట్స్ పర్పుల్ కలర్లో ఉండేవి. తర్వాత వచ్చిన కొత్త వెరైటీస్ వల్ల అవి ఆరెంజ్ కలర్లోకి వచ్చాయి. స్పేస్ షటిల్లో అంతరిక్షానికి వెళ్ళిన యాస్ట్రోనాట్స్ 15 సూర్యోదయాలు 15 సూర్యాస్తమయాలు చూస్తారట. మన ఇండియాలోనే 3 లక్షల మసీదులు ఉన్నాయట. ఇవి మిగిలిన అన్ని దేశాలలో ఉన్న మసీదుల కంటే కూడా ఎక్కువ. జర్మనీ నియంత హిట్లర్ గురించి మనకు తెలుసు. 1949లో ఒక బంకర్లో హిట్లర్ వాడిన టెలిఫోన్ని రికవర్ చేశారు. 2017లో ఒక వేలం పాటలో 20 లక్షలు పెట్టి దాన్ని ఒకరు కొనుక్కున్నారు. జపాన్ దేశంలో డిఫరెంట్ షేప్స్లో మనకి వాటర్ మిలన్స్ దొరుకుతాయి. అందులో బాగా ఖరీదు ఉండేది పిరమిడ్ షేప్లో ఉండే వాటర్ మిలన్. ఒక్క పిరమిడ్ షేప్ వాటర్ మిలన్ కాస్ట్ ఎంతో తెలుసా? 35,000 రూపాయలు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా వాళ్ళు ఒక కొత్త రకమైన పేక ముక్కల్ని కనిపెట్టారు. అవి జర్మనీలో యుద్ధ ఖైదీలుగా ఉన్న అమెరికన్ సోల్జర్స్కి అందేలా చేశారు. వాటిని చూడటానికి మామూలు కార్డ్స్ లాగే ఉన్న వాటిని నీటిలో నానబెడితే అవి రెండుగా విడిపోయి లోపల ఒక మ్యాప్ కనిపిస్తుంది. దాని సహాయంతో వారు తప్పించుకొని అమెరికన్ క్యాంప్స్కి రావచ్చు. అలా 100లాది యుద్ధ ఖైదీలు తప్పించుకున్నారు. మనం చిప్స్ ప్యాకెట్స్ కొంటుంటాం. అలా కొన్నప్పుడు దానిలో చిప్స్తో పాటు గ్యాస్ కూడా ఉంటుంది. లోపల ఉన్న చిప్స్ పాడవకుండా ఉండటానికి నైట్రోజన్ గ్యాస్ యాడ్ చేసి దాన్ని ప్యాక్ చేస్తారు. కానీ కొన్ని చిప్స్ కన్నా గ్యాస్ ఎక్కువగా నింపుతుంటాయి. దీని గురించి సౌత్ కొరియాకు చెందిన కొంతమంది స్టూడెంట్స్ 160 చిప్స్ ప్యాకెట్స్ని ఒక తెప్పలాగా చేసి దాని మీద 2 స్టూడెంట్స్ 1.3 కిలోమీటర్ల నదిని దాటారు. కొరియన్ లా ప్రకారం 65% చిప్స్ ప్యాకెట్స్లో చిప్స్ ఉండాలి. కానీ ఆ కంపెనీ గ్యాస్ ఎక్కువగా ఫిల్ చేస్తుండడంతో దానికి నిరసనగా వాళ్ళు ఇలా చేశారు. రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ గురించి మనకు తెలుసు. దీని స్లోగన్ ఇట్ గివ్స్ యూ వింగ్స్. అయితే బెంజమిన్ అనే వ్యక్తి తాను చాలా కాలం నుంచి రెడ్ బుల్ తాగుతున్నానని కానీ తనకు రెక్కలు రాలేదని కోర్టులో కేసు వేశాడు. అయితే ఆ కేసుని సెటిల్ చేసుకోవడానికి ఆ కంపెనీ $13 మిలియన్ ఖర్చు పెట్టింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 8 కోట్లు అన్నమాట. జిరాఫీ మెడలో కన్నా బాతు మెడలోనే ఎక్కువ ఎముకలు ఉంటాయట. ఫిన్లాండ్ దేశంలో 1992 నుండి వైఫ్ క్యారీయింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనే పోటీలు జరుగుతుంటాయి. ఈ పోటీల్లో భర్తలు భార్యలను ఎత్తుకొని పరిగెత్తాలి. ఈ పోటీలో గెలిచిన వారికి వారి భార్య ఎంత బరువు ఉంటుందో అంత బీర్ను బహుమతిగా ఇస్తారంట. ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఇలా ఎన్నో దేశాల నుంచి ప్రజలు వస్తారంట. 1814లో లండన్లో ఒకసారి బీర్ వరద వచ్చింది. బీర్ వరద అదేంటి, విచిత్రంగా ఉందే అని ఆశ్చర్యపోతున్నారా? లండన్లో బీర్లు తయారు చేసే ఫ్యాక్టరీలో కొన్ని గెలన్ల బీర్ను స్టోర్ చేసి ఉంచారు. ఒకసారి ఆ ట్యాంకర్లు పేలిపోవడంతో సుమారు 15 లక్షల లీటర్ల బీరు వరదలాగా వచ్చి లండన్లోని వీధులలో ప్రవహించింది. దానివల్ల 2 ఇళ్ళు ధ్వంసమయ్యాయి. 15 అడుగుల ఎత్తులో వచ్చిన ఈ వరద వల్ల 8 మంది చనిపోయారు. ఆడి, స్కోడా, బెంట్లీ, స్కానియా, డుకాటి, ల్యాంబోర్గిని ఇవన్నీ ఖరీదైన వాహనాలని మనందరికీ తెలుసు. కానీ ఇవన్నీ ఒకే కంపెనీకి చెందిన వాహనాలని మీకు తెలుసా? ఆ కంపెనీ పేరు మరేదో కాదు, వోక్స్ వ్యాగన్. మహిళలకు మొదటిసారి ఓటు హక్కు కలిగించిన దేశం న్యూజిలాండ్. 1893 నుండి వారికి ఓటు హక్కు ఇచ్చింది. అంతకుముందు ప్రపంచంలో ఎక్కడా కూడా మహిళలకు ఓటు హక్కు అనేది ఉండేది కాదు. మొదటిసారి ఈ దేశం వాళ్ళే వారికి ఓటు హక్కును కల్పించారు. ఇటలీలో ఉన్న లీనింగ్ టవర్ ఆఫ్ పిజాని పూర్తిగా నిర్మించడానికి 199 సంవత్సరాలు పట్టింది. 1173 నుండి 1372 వరకు దీన్ని కట్టారు. మొదట 3 అంతస్తులు కట్టిన తర్వాత భవనం పక్కకు వంగిపోవడంతో నిర్మాణాన్ని ఆపేశారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పక్కకు వంగిపోయినప్పటికీ నిర్మాణాన్ని కొనసాగించి పూర్తిగా నిర్మించారు. అలా 1372లో దీని నిర్మాణం పూర్తయింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.